తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన రేవంత సీఎం అయిన బీఆర్ఎస్ చిత్తుగా ఓడిన ఓ వ్యక్తి మాత్రం లెజెండ్ల ఆకాశమంతా నిలబడ్డారు ఉన్న ఇద్దరు సింహాలను సైడ్ ప్లీజ్ దిగిపోయే కేసీఆర్ ను కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించారు కామారెడ్డి కింగ్ ద డబుల్ జైంట్ కిల్లర్ మ్యాన్ ఆఫ్ ది మూమెంట్ బీజేపీ కింగ్ సైజ్ హీరో కాటిపల్లి వెంకట రమణారెడ్డి అలియాస్ కేవిఆర్ కామారెడ్డి అనగానే బిఆర్ఎస్ అధ్యక్షుడు వర్సెస్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పోటీ మొదలైంది అలా మొదలై పాత సీఎం వర్సెస్ కాబోయే సీఎం పోటీగా చెప్పారు కానీ సైలెంట్ కిలర్ లా వచ్చిన వెంకట రమణారెడ్డి ఇద్దరి గుండెల్లో గుణపందించారు ఎంతలా అంటే నలభై ఆరేళ్లలో ఓటమిఆర్ కు మొదటిసారి ఓటమి రుచేంటో చూపించారు ఆయన ఇక తాను కేసీఆర్ ను ఓడించడానికే వచ్చానని బీరాలు పెరిగిన రేవంత్ రెడ్డికి సైతం చుక్కలు చూపించారు మరి కామారెడ్డి ప్రజలు ఎందుకు కేవిఆర్ కు ఓటేసారంటే మాత్రం కేసీఆర్ రేవంత్ రెడ్డి చెప్పే కాకమ్మ కథలు నమ్మలేదు కాబట్టి కామారెడ్డి దశనం మారుస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు మరి పదేళ్లు ఏం చేశారని కామారెడ్డి ప్రజలు నిలదీశారు ఇక కామారెడ్డిని నేనే దత్త తీసుకుంటానని రేవంత్ రెడ్డి చెప్పారు కానీ కామారెడ్డి ప్రజలు మాత్రం నమ్మలేదు ఇన్నాళ్లు ఎందుకు కనిపించలేదు కేసీఆర్ తోక పట్టుకుని వచ్చావనుకున్నారు జనాలు వెర్రివాళ్లు కాదు చాలా రకాలుగా ఆలోచిస్తారు దాని మీదే దెబ్బ కొట్టారు కేవీఆర్ ఈ కేవిఆర్ చదివింది ఇంటర్మీడియట్ మాత్రమే కానీ విద్యా సంస్థలు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగా సంపాదించారు అయితే రాజకీయం అంటే ఇష్టం బీజేపీ అంటే మొదటి నుంచి ప్రాణం అదే బీజేపీ నుంచి గత ఎన్నికల్లో నిలబడి కేవలం పదిహేను వేల ఓట్లు మాత్రమే సాధించారు అయినా కూడా డేలా పడలేదు ప్రజల్లో ఉండి పనిచేస్తే దీవిస్తారనుకున్నారు కామారెడ్డిలోనే ఉండే కేవీఆర్ ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటారు ఎవరు పిలిచినా వెళతారు ఎవరు సాయమడిగినా చేస్తారు అంతేకాదు కామారెడ్డి మాస్టర్ ప్లాన్ లో భూములు కోల్పోయిన వారితో ఉద్యమాలు చేశారు అధికార పార్టీ భూ కబ్జాలపై పోరాటం చేసి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు సర్కారు కేసులు పెట్టినా భయపడలేదు డ్వాక్రా మహిళల రుణాలతో పాటు ఇతర ప్రతి కామారెడ్డి సమస్యను తనదిగా భావించారు అందుకే కేవీఆర్ వెంట జనం నడిచారు ఇక షబ్బీర్ అలీ మామూలుగానే తన ప్రత్యర్థిగా ఉంటారు ఎలాగూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంప గోవర్ధంతో పోటీ పడాలనుకున్నారు ఆయన కానీ వారిద్దరు కూడా ఈ సీన్ లో లేరు ఇద్దరు నాన్ లోకల్స్ తో పోటీ పడ్డారు అదే కేసీఆర్ రేవంత్ రెడ్డి వీరిద్దరు కూడా బరిలోకి దిగారు తమది కాని గ్రౌండ్ లో కొట్టుకుంటున్నారు కానీ ఇక్కడే కేవీఆర్ లోకల్ అంటూ ప్రజల దగ్గరకు వెళ్లారు తానే బీజేపీ రాష్ట్ర మేనిఫెస్టోను కాదని కామారెడ్డికి సొంత మేనిఫెస్టోని రిలీజ్ చేశారు సొంతంగా నూట యాభై కోట్ల రూపాయలతో ఆసుపత్రులు బడులు బస్టాండ్లు రోడ్లు నిర్మిస్తాను ఇది నా బాధ్యత అంటూ తాగునీటి నుంచి మురికి కాలువల వరకు కామారెడ్డిని అభివృద్ధి చేస్తానని చెప్పుకొచ్చారు అంతేకాదు కామారెడ్డికి కేసీఆర్ గెస్ట్ మాత్రమే పదేళ్లు అధికారంలో ఉండి ఇటువైపు కూడా చూడలేదు లోకల్ ఎమ్మెల్యే అయితే చేసిందేమీ లేదు కామారెడ్డికి కేవలం తన అవసరం కోసం వచ్చారు గజ్వేల్లో గెలిస్తే దీనిని వదిలేస్తారు ఇది కేసీఆర్ రాజకీయ అవసరం ఇక రేవంత్ రెడ్డి అంటారా పౌరుషం కోసం కామారెడ్డికి వచ్చి కేసీఆర్ మీద పోటీ చేస్తున్నారు కామారెడ్డి ప్రజల మీద ప్రేమ ఉండి కాదు కానీ నేను ఇక్కడే ఉంటున్నాను ఇక మీద కూడా ఉంటాను వీళ్ళిద్దరూ గెలిస్తే ఉప ఎన్నిక వస్తుంది తప్ప ఇంకేమీ రాదు తెలంగాణలో ఏర్పడబోయే ప్రభుత్వం సహకరించకున్నా కూడా తాను సొంత డబ్బులతో అభివృద్ధి చేస్తానని లోకల్ మేనిఫెస్టో ప్రకటించి విజయం సాధించారు కేవీఆర్ అంతేకాదు ప్రజలతో కలిసిపోవడం రమణారెడ్డి మంచితనం ఎవరు ఏ వేడుకకు పిలిచినా వెళతారాయన చిన్న పెద్ద ధనికా పేద అనే భావం అసలే ఉండదు పైగా గత ఎన్నికల్లో కూడా నిలబడడం వల్ల ఆ సానుభూతి కూడా కలిసొచ్చింది కేసీఆర్ రేవంత్ రెడ్డి తరఫున ఆ పార్టీ నేతలు డబ్బులు గుప్పినా కూడా కేవీఆర్ మాట మీద జనం నమ్మకం పెట్టుకున్నారు రేవంత్ కు వేసేవారు వేశారు కేసీఆర్ బలం గురించి చెప్పనక్కర్లేదు కానీ వారిద్దరికీ దిట్టుగా రమణారెడ్డి ఉన్నారనే విషయం బయట ప్రపంచానికి తెలియదు ఒకరిద్దరికి తెలిసిన ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చి రేవంత్ రెడ్డి విజయానికి రమణారెడ్డి ఉపయోగపడతాడు తప్పితే ఆయన గెలిచేదే లేదు చచ్చేది లేదని వెటకరమాడారు కానీ వెంకటరమణారెడ్డి కొట్టిన దెబ్బకు ఇద్దరు అధ్యక్షులకు మైండ్ బ్లాక్ అయ్యి సొంత రికార్డులు చల్లా కౌంటింగ్ రోజున అంతా కూడా తెలంగాణలో కాబోయే సీఎం ఎవరనే దానిపైన కాదు కామారెడ్డి కింగ్ ఎవరని కోట్ల మంది చుట్ట మొదలు పెట్టారు ఏపీలోని ప్రజలు కూడా కామారెడ్డి ఫలితంపై ఆసక్తి పెంచుకున్నారు మొదటి రౌండ్లో పోస్టల్ బ్యాలెట్లో అనూహ్యంగా పన్నెండు వందల యాభై ఏడు ఓట్లు సాధించి కేసీఆర్ రేవంత్ కంటే ముందంజలోకి వచ్చారు ఆ తర్వాత వెనుకబడ్డారు రేవంత్ రెడ్డి కేసీఆర్ మధ్య పోటీ ఎక్కువైపోయింది కానీ ఇది మాత్రం పట్టించుకోవడం లేదు ఎవ్వరు ఓసారి నెంబర్ వన్ గా రేవంత్ రెడ్డి మరోసారి కేసీఆర్ వస్తూ దోపుచలాడుతున్నారు అయితే పదకొండవ రౌండ్కి వచ్చేసరికి సీన్లోకి లోకి అభ్యర్థి వెంకటరమణ రెడ్డి వచ్చి చేరారు తన సమీప అభ్యర్థి రేవంత్ రెడ్డి కంటే కూడా రెండు వేల ఓట్లకు పైగా మెజారిటీ సాధించారు ఆ తర్వాత చిన్నగా నెంబర్ వన్ స్థానానికి వెళ్లారు నెంబర్ టూ స్థానంలోకి కేసీఆర్ వచ్చేశారు ఇక అక్కడి నుంచి అయితే కేవిఆర్ మెజారిటీ పెరిగిందే తప్ప తగ్గలేదు కాకపోతే మెజారిటీ మూడు వేలు మాత్రమే ఉండడంతో కేవీఆర్ గెలవరలే అనుకున్నారు ఎందుకంటే అప్పటికి ఇంకొన్ని రౌండ్లు మిగిలిపోయి ఉన్నాయి అయితే చివరి రౌండ్కి వచ్చేసరికి మొదటి స్థానం వెంకటరమణారెడ్డిదే ఎటొచ్చి నెంబర్ టూ ప్లేస్ కోసం రేవంత్ రెడ్డి కేసీఆర్ పోటీ పడ్డారు అయితే చివరి రెండు రౌండ్లు మొత్తానికి మొత్తంగా గంపకొత్తుగా కేవీఆర్ పడడంతో ఇద్దరు స్టార్ పొలిటీషియన్లే కాదు తెలంగాణకే తోపులైన కేసీఆర్ రేవంత్లను మట్టి కల్పించినట్లయింది కేసీఆర్ కు యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల పదకొండు ఓట్లు రేవంత్ రెడ్డికి యాభై నాలుగు వేల తొమ్మిది వందల పదహారు ఓట్లు రాగా కేవీఆర్ కు అరవై ఆరు వేల ఆరు వందల యాభై రెండు ఓట్లు వచ్చాయి ఇంకేముంది ఆరు వేల ఏడు వందల నలభై ఒక్క ఓట్ల మెజారిటీతో గెలిపొందారు కేవీఆర్ అంతే కామారెడ్డిలో సౌండ్ చేస్తే ఢిల్లీలో రీసౌండ్ వచ్చింది నేషనల్ మీడియా సైతం బీజేపీ అభ్యర్థి కేవీఆర్ తెలంగాణలో ప్రస్తుతం సీఎం కేసీఆర్ కాబోయే సీఎం గా ప్రచారం జరుగుతున్న రేవంత్ రెడ్డిని ఓడించారని బ్రేకింగ్ న్యూస్ వేశాయి ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి ప్రచారం చేయడం కూడా బాగా కలిసి వచ్చిందని చెప్పొచ్చు మరీ ముఖ్యంగా స్థానికత సొంత మేనిఫెస్టోతో జనం ఆయనను నమ్మారు ఈ పార్ట్ టైం లీడర్లు కేసీఆర్ రేవంత్లు తెలంగాణలో పెద్ద లీడర్లు కావచ్చు కానీ మాకు మాత్రం ఉపయోగం లేరు వారని ఏకంగా బీజేపీ క్యాండిడేట్ ని గెలిపించారు జనం అయితే ఒకప్పుడు వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ నాయకుడే రెండు వేల ఆరులో జడ్పీటీసీగా గా గెలిపొందారు ఆ తర్వాత వైఎస్ ప్రోత్సాహంతో రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పదకొండు వరకు ఉమ్మడి నిజామాబాద్ జడ్పీ చైర్మన్ గా పనిచేశారు ఈయనకు విద్యా సంస్థల వ్యాపారాలున్నాయి భార్య విజయ కుమారుడు మైత్రేయ ఉన్నారు అయితే వైఎస్ చనిపోయిన తర్వాత ఆయన మీద అభిమానంతో వైసీపీలోకి చేరారు కానీ తెలంగాణ విడిపోయిన తర్వాత బీజేపీలోకి వచ్చారు మోడీ మీద అభిమానంతో ఆయన అటువైపు వెళ్లారు పైగా కామారెడ్డిలో షబ్బీర్ అలీ పేరున్న నేత కావడంతో తనకు కాంగ్రెస్ నుంచి రాజకీయ అవకాశం రాదని భావించిన ఆయన బీజేపీలో చేరి మరో పార్టీలో చేరకుండా మెల్లిగా ఎదగడం మొదలు పెట్టారు జనంలో ఉంటేనే జనం వెంట నడుస్తారనేది ఆయన ఫిలాసఫీ ఇప్పుడు ఏకంగా పెద్ద నాయకులను ఓడగొట్టి సంచలనం సృష్టించారు అయితే తాను కేసీఆర్ ను ముఖ్యమంత్రిగా చూడలేదు రేవంత్ను పెద్ద నాయకుడు అనుకుని భయపడలేదు వారిద్దరూ నా ప్రత్యర్థులు వారి రాక నాకు మేలు చేసింది నాన్ లోకల్స్ కాబట్టి నాకు పోటీ సులభమైంది వారి రాకే నాకు ప్లస్ అయిందని ఓపెన్గా గా చెప్పేశారు కేవీఆర్ నేను ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తాను నాకు కామారెడ్డిలో లక్ష మంది ఓటు వేయలేదు వారు కేసీఆర్ రేవంత్కి వేశారు ఆ లక్ష కూడా నాకు వేసేలా పనిచేసే మెప్పిస్తాను ప్రతి ఒక్కరిని కలుస్తానని చెబుతున్నారు కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఇక కేవీఆర్ గెలుస్తున్నారని తెలియగానే ఏకంగా బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి స్వయంగా వెళ్లి అభినందించారు అలా ఎవ్వరికీ తెలియని ఈ వ్యక్తి ఇద్దరు తోపులను ఓడించి ఇప్పుడు నేషనల్ హీరో అయిపోయారు కేవీఆర్ మరి కేవీఆర్ పై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి